చాలా కోపంగా ఉన్నట్టున్నారు. మీ సినిమాల్లోలా అనాథ పిల్లల్ని రోడ్ దాటిస్తేను, మీకు ఎక్కువైన డబ్బులు దానం చేస్తేను పడిపోతాననుకున్నారా? మిమ్మల్ని పడేయడానికి నా కళ్ళు పోగొట్టుకునేది గొప్ప ఉండి కాదండి. నా కళ్ళు అంటే నాకు ఇష్టం, నేను పోయాక వేస్ట్ అవ్వకూడదని డొనేట్ చేశాను. హాయ్ నవీన్ గారు. హాయ్. హాయ్ రజిత. హాయ్ అశోక్. రజిత కూడా ఆయన డాక్టరే, అశోక్ ఇస్ ఇన్ సాఫ్ట్వేర్. హలో. మీ సినిమా చూస్తూ ఉంటామండి. ఇంకా తీస్తానండి, ప్లీజ్ మీరు చూస్తూ ఉండండి. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చామండి. నాకా? నాకెందుకండి? అలేఖ్యకి తెలుసు, 6 నెలల క్రితం మా అబ్బాయి యాక్సిడెంట్లో పోయాడు. ఐఎమ్ రియలీ సారీ టు హియర్ దట్. ఒక్కోసారి డాక్టర్లైనా కూడా మనకు కావాల్సిన వాళ్ళని బతికించుకోలేం. వాడు మీకు పెద్ద ఫ్యాన్. వాడు చనిపోయే ముందు మీ సినిమా మొదటి మొగాడులో ఒక డైలాగ్ ఉంది, నీకు కావలసినట్టు నువ్వు బతుకుతే అది బతుకు కాదు, చనిపోయిన తర్వాత కూడా నువ్వు బతుకుంటే అదే అసలైన జన్మ అని. ఆ డైలాగ్ అంటే వాడికి చాలా ఇష్టమని, వాడు చనిపోయే ముందు వాడి ఆర్గన్స్ డొనేట్ చేయమని చెప్పాడు. సెలబ్రిటీస్ని జనరల్లీ కలవటం కుదరదు, అందుకే మీరు కనిపించగానే థ్యాంక్స్ చెప్దామని వచ్చేసాను. రజిత గారు, నేను ఐ డోంట్ డిజర్వ్ దిస్. నేనేదో కమర్షియల్ సినిమాలు తీస్తూ ఉంటాను. లేదండి, మీరేదో తీస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం ఏవేవో పెడతారు, కానీ అలాంటి ఒక్క మాట చాలు కదండి. 12 ఏళ్ల కుర్రాన్ని కదిలించడానికి. అందుకే నేను మా ఆయన ఇలాంటి క్యాంపులు ఎక్కడ జరిగినా కూడా వచ్చేస్తాం. ఏదో మా వంతు సహాయం మేము. సార్, ఇంటర్వ్యూస్లో మీరు హడ్కో బ్యాండ్ పెట్టుకునేవారు, మావాడు చూసి సేమ్ అలాంటిదే కొనుక్కున్నాడు సార్. లవ్లీ బాయ్ సార్, వై మిస్ హిమ్ ఎ లాట్. కానీ చాలామందికి లైఫ్ ఇచ్చాడని ఎక్కడో చిన్న ఆనందం సార్, అది కూడా మీ వల్ల. థ్యాంక్ యూ సార్. సారీ, మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాం. అదేం లేదు. థ్యాంక్ యూ. ఉంటామా? సీ సార్, బాయ్లకి. మిమ్మల్ని కలవాలని మిగతాదంతా ప్లాన్ చేశాను, కానీ ఇది నేను ప్లాన్ చేశాను కాదు అలక్య. ఆడియన్స్ అమేజింగ్ కదా, చెత్తలో నుంచి కూడా మంచి చేరుకోగలరు. ఆ అబ్బాయికి నచ్చిన మీ డైలాగ్ అంత చెత్తగా ఏం లేదులేండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మిమ్మల్ని ఇలా హెరాస్ చేయడం నా ఉద్దేశం కాదు. నో, ఐ నో. ఇది మీకు ఇద్దామని తెచ్చాను. డోంట్ వరీ, ఇది సిల్లీ గిఫ్ట్ ఏం కాదు. ప్లీజ్. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడండి, చూసిన తర్వాత నన్ను కలవకపోతే అయితే కనుక ఫోన్ చేయండి.
లేదంటే నేను మళ్ళీ మీకు ఎప్పుడు కనపడను. నా దగ్గర ఉంది, మీకు అవసరం లేదని చెప్పి డిసైడ్ చేసుకుంటాను. మీ నెంబర్ పర్మనెంట్గా డిలీట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇందాకే వచ్చింది, తలనొప్పిగా ఉంది, డిస్టర్బ్ చేయొద్దండి. సర్లే, మరి నీకు హాఫ్ కప్. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest.